హనుమాన్ సినిమా ఇప్పుడే చూసా. చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ రివ్యూ అయితే చేస్తున్నా. అయితే తేజ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. ఇప్పటి వరకు తేజ ఎంత బడ్జెట్ సినిమా వచ్చినప్పటికీ కూడా ఇలా బాగా చేయలేడేమో, సరిగ్గా వర్కౌట్ ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా చేశాడు. ఈ 2024లో నేను చూసిన మొట్టమొదటి సినిమా ఇదే. అయితే ఈ సినిమాలో గెటప్ సీన్ అయితే చాలా బాగా చేశాడు. అలాగే జాంబీరెడ్డి సినిమాలో కూడా తను చేశాడు కదా, అప్పుడు కూడా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమా అది కూడా. అయితే వెన్నెల కిషోర్ కూడా అందులో చేశాడు, తను బాగానే చేశాడు. కామెడీ యాక్టర్ సత్య తను కూడా చేశాడు బాగానే. అయితే వరలక్ష్మి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, సిస్టర్ క్యారెక్టర్ బాగా ఇద్దరు సెంటిమెంట్ అయితే బాగా బాగుంది, మనకు కూడా నచ్చింది. అయితే విలన్ అయితే డాక్టర్ సినిమాలోని చేశాడు, తన వాయిస్ కూడా చాలా బాగుంది. అయితే ఇందులో రాకేష్ మాస్టర్ కూడా ఉన్నాడు, రాకేష్ మాస్టర్ కూడా లాస్ట్ సినిమా అనుకుంటా ఇది, తను కూడా బాగా చేశాడు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా బాగా తీశాడు, చాలా బాగుంది. ఇప్పటి వరకు ఇంత లో బడ్జెట్లో ఈ సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా బాగా చేశాడు అనిపించింది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో గతంలో వచ్చిన సినిమా అవన్నీ కూడా చూసుకుంటే దాంతో ఈ సినిమా అయితే చాలా బాగుంది, మన అందరికి కూడా నచ్చుతుంది, బాగా చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. ఎందుకంటే అయితే ఇందులో మైనస్ పాయింట్లు ఏంటంటే కొన్ని కొన్ని సీన్లు మనకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అక్కడ జరుగుతున్నది, ఎందుకంటే ఇవన్నీ చాలా వరకు మనం చూసిన తర్వాత ఈ సినిమాలో కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అయితే తేజ యాక్టింగ్ అయితే బాగా చేశాడు, ప్రశాంత్ వర్మ అయితే డైరెక్షన్ అయితే చాలా బాగుంది, ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో బాగా చేశాడు అనిపించింది.